పెదకూరపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు పైన పార్టీ నాయకుడు కంచెటి సాయి పైన ఒక ఛానల్లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పెదకూరపాడు మండల పార్టీ అధ్యక్షుడు బెల్లంకొండ వీరయ్య అన్నారు. పెదకూరపాడు మండల పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక శాసనసభ్యులు నంబూరు శంకర్రావు పైన కంచేటి సాయి పైన అసత్యపు వార్తలు రాస్తున్నారని అన్నారు. 2012లో షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలోనే కంచేటి సాయి వైఎస్ఆర్సీపీలో చేరారని వివరించారు. పెదకూరపాడులో పార్టీని బలోపేతం చేసిన కంచేటి సాయిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రచురితమైనటువంటి తప్పుడు కథనాలకి ఖండిస్తూ ఈరోజు ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఇటీవల ప్రచార మాధ్యమంలో కంచెటి సాయిబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు పంచం చేరి ఎమ్మెల్యే షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తూ మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా ఈరోజు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ఆయన కంచెటి సాయిబాబా గారు 2012లో